బుక్స్లో పోకవలు వినపడుతున్నాయంటే మనం ఇంకా చచ్చిపోలేదు అని అర్థం. అలా ఒక కుర్చీ వేయండి అబ్బాయి, కుర్చీ వేయండి. ఏమిటి, ఏం కాదు, వేసుకో. శక్తి ఎందుకు ఎనర్జీ, డోంట్ వేస్ట్ ఎనర్జీ, యూజ్ ఎనర్జీ ఫర్ డివైన్ థింగ్స్. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, చాలామందికి లేని ప్రత్యేకతలు, అదృష్టాలు మనకు ఉన్నాయి. అది మనం గుర్తిస్తే జీవితంలో ఎప్పుడైనా ఒడిదుడుకులు వచ్చినా పట్టుకుని నిలబడగలరు. పిల్లలు మీరు కొంచెం ముందుకు వచ్చేయండి. కూర్చో, దగ్గరికి కూర్చో, దూరం కూర్చో. సో మనందరం ఏదో కంప్లైంట్ చేస్తూ ఉంటాం దేవుడి దగ్గర, మనుషుల దగ్గర. ఎవరికో ముగ్గురు అబ్బాయిలే పుట్టారు, అయ్యో ఆడపిల్లలు ఉంటే బాగుంది కంప్లైంట్. ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు, ఒక నలుసు మగవేళ ఉంటే బాగుంది కంప్లైంట్. మనకి బైక్ లేనప్పుడు బైక్ కంప్లైంట్, బైక్ ఉన్నప్పుడు కారు కంప్లైంట్, పెంకుటిల్లు ఉన్నప్పుడు డాబా కంప్లైంట్, డాబా ఉన్నప్పుడు బంగ్లా కంప్లైంట్, కారు ఉన్నప్పుడు మళ్ళీ పెద్ద కారు కంప్లైంట్. దీనికి వంతు లేదు. తెలివైన వాడు అడగడానికి ఇష్టపడు, ఇవ్వడానికి ఇష్టపడు. మరి భగవంతుడు మన మనమేమన్నా అడుగుతున్నాడా? ఏమి అడగట్లేదు. స్వచ్ఛమైన మన మనస్సును మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకి రెండు చేతులు ఇచ్చాడు, ఎన్నో మంచి పనులు చేయలేదు. పొద్దున్న శివలింగాలు చేశారు కదా, రేపు పొద్దున్న, రేపా ఎల్లుండ ఈ లక్షణి పోతాం, మరి అంతా అలంకారం దీపాలు అవి పెడతారా? పెట్టండి, నూనె పోసి ఒత్తు వేసి అలా పెట్టడానికి మనకి చేతులు ఇచ్చాడు. ఆ శివలింగాలు చేయడానికి చేతులు ఇచ్చాడు. అందుకేనే చెప్పారు పోతన గారు, చేతులారంగ శివుని పూజించడే, నోరు నవ్వంగ హరిని కీర్తించడే. ఎవరైతే అలా చేయరో వాడు తల్లుల కడుపు చేయడు అని అని వాడు కుట్టడం, వాళ్ళ అమ్మకి నెప్పులు ఇవ్వడానికి తప్ప వాడు లేస్ట్. మరి మనం చేతులు, కాళ్ళు, నోరు, కన్ను, చెవులు అన్నీ ఇచ్చి, తినడానికి ఇచ్చి, ఉండడానికి ఇచ్చి, కట్టుకోవడానికి ఇచ్చి, చదువుకునే భాగ్యం ఇచ్చి, చెప్పండి ఇలాంటి అదృష్టం చాలామందికి లేదు. ఒకవేళ పుట్టుకతో ఉన్నా మధ్యలో కోల్పోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. అందుకని ఎప్పుడు ఎప్పుడు కూడా ఐఆమ్ బిగ్గెస్ట్ ఫార్చునేట్ అని గుర్తుపెట్టుకుంటాను. ఏదన్నా చిన్న లోపము, చిన్న అవకరము మన జీవితంలో వచ్చినా వాటిని పెద్ద చేసుకోకూడదు. డబ్బులు ప్రాబ్లం, ఓ సైడ్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాం, అవమాన భారం సూసైడ్. రాత్రి ఒక అబ్బాయి బెంగళూరు నుంచి, వాడికి కష్టాలు, ఆర్థిక కష్టాలు. నేను వాడికి చెప్పాను మనం వివాహం చేసుకోకున్నానని చెప్పాను. వివాహం అంటే ఏంటి, పెద్ద యుద్ధం కదా, పెద్ద సముద్రం కదా, నువ్వు అన్ఫిట్గా ఆ సంసారంలోకి వెళ్తే హిట్ కావు, ఫట్ అయిపోతావు అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆ పిల్లవాడు, గురుజీ మేము అసలు ఎలా నెల గడుస్తుందా, ఎలా రోజు గడుస్తుందా అనే స్థితికి వచ్చాము. ఏదో వ్యాపారం చేశాను, నష్టం వచ్చింది, అప్పులు ఏవో చెప్తున్నాయి. ఇవన్నీ దేనికి చెప్పండి, కేవలం 2 పూట్ల తిండికి. అయితే తన మీద ఆధారపడిన వాళ్ళు ఎవరు చూడాలి, భర్త. పోస్ట్ చిన్న పోస్ట్, 5 పోస్టులు మొయ్యగలిగితేనే తీసుకోవాలి, లేకపోతే మూసుకోవాలి. ఏమిటి 5 పోస్టులు, భర్త, తండ్రి, గురువు, రాజు, ఉపాధ్యాయుడు.
ఉపాధ్యాయుడు గురువు అవుతాయి కదా అనుకోకండి. ఉపాధ్యాయుడు అంటే లౌకిక విద్య నేర్పించేవాడిని ఉపాధ్యాయుడు అంటే. గురువు అంటే తనెవరు, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ ఎవరు, ఇది నేర్పించేవాడు గురువు. అన్నయ్య మాట్లాడకూడదు, కూర్చోవాలి. మరి మీరు ఆలోచన చేయండి, ఈ ఐదు బాధ్యతల్లో ఉన్నవాళ్ళు దాన్ని నిర్వర్తిస్తున్నారా? భర్త అంటే భరించువాడు. ఏం భరించాలి? ఆ కుటుంబాన్ని, ఆ కష్టాన్ని, అవమానాన్ని, ఇవన్నీ భరించాలి. గతిర్భర్త ప్రభు సాక్షి, కృష్ణ భగవాన్ భగవద్గీత చెప్తారు. ఈ జగత్తుకు భర్తను కర్తను నేనే. మరి రాజు సమతుల్యత కూడినటువంటి పరిపాలన అందించాలి. రామచంద్రమూర్తి కుక్కకి కూడా ప్రయాణించు. విన్నారా మీరు కదా? వాస్తవానికి రాముడు పరిపాలించినప్పుడు రాజరికం ఎలాగైనా పరిపాలించచ్చు, కానీ మీరందరూ లవకుశ సినిమా చూశారుగా, చాలా క్లియర్గా రామచంద్రమూర్తి ఏం చెప్తారు, ప్రజలు అందరూ సంతోషపడేలా వారికి ఇబ్బంది లేకుండా పరిపాలన చేస్తానని వారు. నా ఇష్టం వచ్చినట్టు అనలేదు, కానీ ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉండి కూడా కొందరు మూర్ఖులు, సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ రూలర్స్ ఏం మాట్లాడతారు, నేను అనుకున్నదే చేస్తాను. ప్రజల అభిష్టం మేరకు నడుస్తానని చెప్పి రాముడు చెప్తే రాజరికంలో ఉండి ప్రజాస్వామ్యంలో నా ఇష్టం అంటే ఎలా చెప్తుంది? ప్రజాస్వామ్యాన్ని ఇంగ్లీష్లో నిర్వర్తించింది ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ కదా. కాబట్టి ప్రజల అభిమతానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు రాజు, తన సొంత మతానికి కాదు. ప్రస్తుతం అదే నడుస్తుంది, కానీ అది కొన్నాళ్ళు. ఎప్పుడైనా పండు రావాలంటే ఏమవుతుంది, ఆ పండు రావడం పక్వానికి రావాలిగా, పాపం పండాలిగా, పండైనా పాపం పండాల్సిందే. బాగా గుర్తుపెట్టుకోండి, దుర్యోధనుడు చచ్చిపోయిన వెంటనే భీష్ముడు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎంత పెట్టి అంటే అంపశయ్య మీద ఉన్నారు. అంపశయ్య మీద ఉంటే ధర్మరాజు, అర్జునుడు ఎవరో వచ్చి చెప్పారు చచ్చిపోయాడు అని చెప్పారు. మనం ఆ ప్లేస్లో ఉంటే ఏమంటాం, మా బాధించడు ఎక్కడమన్నా అని ఏదో తిట్టాడు. అసలు భీష్మాచార్యులు వారు ఏమన్నారంటే, ఇతో ధర్మ తో జయ, ఏమన్నా అటు పాండవులకి అనుకూలంగా మాట్లాడలే, కౌరవులకి వ్యతిరేకంగా మాట్లాడలే. మీరందరూ చెప్పండి, యతో ధర్మ, యతో ధర్మ స్తతో జయ. మీరే ఈ చలికి ఇలా ముద్దలా అయిపోయినట్టు ముద్దుల్లాగా, మీరు గట్టిగా చెప్తే ఏమవుతుందంటే నాకు కూడా అయ్యా లేని ఓపిక తెచ్చుకుంటారు. మీరు నాకు పెట్రోల్ పోయమని నీళ్లు పోసారు, పొద్దున్న అదేగా జరిగింది. నేను ఆ మైక్ సిస్టము, ఆ హాలు, ఆ జనం చూసి ఆ ఎంతో చెప్పచ్చు అనుకున్నాను, కానీ పొలపాలం ఏంటిది కొకిరా చెప్పలేదు. అదే బ్యాక్ 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 ఏం మాట్లాడతాను ఇప్పుడు చూడండి, ఎంత బాగుంది చిన్న బిడ్డలు ఏమన్నా మాట్లాడుతున్నారు, పెద్దోళ్ళంతా చప్పట్లు కొట్టినమ్మా బంగారు. ఆ పెద్దోళ్ళు కూడా చక్కగా కూర్చోదు, ఐదుగురికి గిఫ్ట్లు.
వాడు ఫీల్ అవుతాడు వాడికి కూడా.